హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2023లో ఒక దిమ్మ తిరిగే టెన్షన్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. అండ్ ఆర్సీబీ అయితే మొదట బ్యాటింగ్ చేసి 195 రన్స్ కొట్టింది. విరాట్ కోహ్లీ ఒక ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఆడాడు. 101 రన్స్ కొట్టాడు విరాట్ కోహ్లీ. అండ్ అదేవిధంగా 61 బాల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్లో శుభ్మన్ గిల్ అయితే దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చాడు. 52 బాల్స్లోనే సెంచరీ చేశాడు, సెంచరీ కంటే ఎక్కువ. దీంతో గుజరాత్ టైటాన్స్ అయితే ఆర్సీబీకి ఒక మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. మ్యాచ్ ఎంజాయ్ చేసిన వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి. సార్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కప్ అనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. సో గుజరాత్ టైటాన్స్ అయితే తమ బ్యాటింగ్ ప్రతి ఒక్కరు ఆడారు బ్యాట్స్మెన్. అండ్ వాళ్ళు ఈజీ కొట్టారు ఈ టార్గెట్ని. విరాట్ కోహ్లీ ఒక్కడే ఆర్సీబీలో మాత్రం సింగిల్ మ్యాన్ షో చేశాడు. అండ్ 199 రన్స్ కొట్టగానే ప్లేఆఫ్ వెళ్ళిపోతాం అన్నంత కాన్ఫిడెన్స్లో ఆర్సీబీ అయితే కనిపించింది. సో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ అయితే బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీని ఇంటికి పంపించిందని చెప్పొచ్చు డైరెక్ట్. ఇప్పుడు ప్లేఆఫ్కి అయితే ముంబై ఇండియన్స్ వెళ్ళిపోయింది. అండ్ గుజరాత్ టైటాన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్. ముంబై ఇండియన్స్ అయితే లక్నో సూపర్ జెయింట్స్తో ఆడుతుంది. అండ్ గుజరాత్ టైటాన్స్ అయితే చెన్నై సూపర్ కింగ్స్తోని నెక్స్ట్ ప్లేఆఫ్ మ్యాచ్ అయితే ఆడే అవకాశం ఆడుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు టైటిల్ అనేది కామెంట్ చేయండి. అండ్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అయితే చాలా వేస్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ విరాట్ కోహ్లీ. అండ్ ఆర్సీబీ బౌలర్స్ చాలా ధారాళంగా రన్స్ ఇచ్చారు. దీంతోనైతే గుజరాత్ టైటాన్స్ గెలిచింది.